ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు నిర్మించిస్తున్న ఇళ్ల మీద ఆ పార్టీకి చెందిన లోక్సభ సభ్యులు రఘురామ కృష్ణరాజు గారు చాలా సర్కాస్టిక్ గా అంటే వ్యంగ్య బాణాలు వేశారండి. అన్న జగన్మోహన్ అన్న శోభనానికి కూడా పనికిరాని ఇళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎందుకు నువ్వు ప్రారంభోత్సవాలు చేస్తావు అంటే యమలీల సినిమాలో ఓ డైలాగు గుర్తొస్తోంది, మా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఇప్పటికే 4 సార్లు ప్రారంభోత్సవాలు చేసావు, మళ్ళీ వర్చువల్గా దీని ఏదో ప్రారంభోత్సవం చేయాలనుకుంటున్నావు అంటూ చాలా ఘాటుగా విమర్శనాత్మకంగా ఓ లేఖ రాశారండి. అంటే ఇంతకుముందు 2 సిరీస్ లేఖలు అయిపోయాయి, 9, 9, ఇప్పుడు నవ సూచనలు అనే ఒక సిరీస్ లేఖలు ప్రారంభించాడు. మొదటి లేఖగా ఈ జగనన్న ఇళ్ళ మీద రాశారండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కట్టించే ఇల్లు ఎందుకు పనికిరావు, నాసిరకంగా ఉన్నాయి, అవి మన ఎమ్మెల్యే చెప్పినట్టుగా అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఆయన చెప్పినట్టుగా ఇవి శోభనానికి కూడా పనికిరావు, అలాంటి ఇల్లు కట్టించి పేదల కొంపలు ఎందుకు కూలుస్తావు అన్నట్టుగా ఘాటుగా విమర్శించారండి. అంటే 2023 నాటికి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవారికి ఇల్లుండాలన్న లక్ష్యం చాలా మంచిదే, దీనికోసం 17,000 కాలనీల్లో 31 లక్షల గృహాలు నిర్మించాలని, దానికి 56,000 కోట్లు కేటాయించారు, దాన్ని ఇప్పుడు 70,000 కోట్లకు చేశారు, మంచిదే. అయితే పనికిరాని ఇల్లు, చిన్న చిన్న గదులు పెట్టి వాటిలో పడుకుంటే కాళ్ళు తగిలే గదులు, లేదా అక్కడంతా కూడా నిర్మాణాలన్నీ నాసిరకంగా ఉన్నాయి, ఆదరా బాదరగా తొందరగా ఇల్లు నిర్మించమంటూ కాంట్రాక్టర్లను మీరు ఒత్తిడి చేస్తున్నారు, అలాగే మధ్య దళారీలంతా కలిపి తిని ఏదో చేసి పనికిరాని ఇల్లు కడుతున్నారు, 1,000 కోట్ల రూపాయలని ఇలా వృధా చేస్తున్నారు, దాన్ని గమనించండి, దీనికి మళ్ళీ ప్రారంభోత్సవాలు ఎందుకంటూ చెప్పారు. చెప్పడంలో మాటలో మాటగా చెప్పారు. గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 25,057 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పెట్టారు, చాలా వరకు పూర్తయి ఉన్నాయి, వాటి కోసం 50,000 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే ఆ ఇల్లు ఎందుకు మీరు ఇవ్వడం లేదు, అది చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనా? మీకు అలా అనిపిస్తే ఆ ఇళ్ళకు కూడా జగనన్న పేరు, రాజన్న పేరు ఏదో పెట్టుకొని ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టినా, మీరు ఇల్లు కట్టినా, అదంతా ప్రజల సొమ్ము, ప్రజల కోసమే కాబట్టి ఎవరు కట్టినా అది ప్రజలకు చేరాల్సిందే, ప్రజలకు చేరాలి, ఇప్పటికైనా మారండి అంటూ చాలా సర్కాస్టిక్గా చెప్పారండి. ఈ మధ్య మనం అందరూ కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అన్నారు ఇవి శోభనానికి కూడా పనికిరాని ఇల్లు అంటూ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎంత ఉండాలి, ఒక లివింగ్ అంటే ఒక మనిషి జీవించడానికి అవసరమైన గది కనీసం 10కి 10 అయినా ఉండాలి కదండి, అది కూడా కాకుండా కాళ్ళు తగిలేట్టుగా గుహలు నిర్మిస్తున్నారా, ఇల్లు కడుతున్నారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ లోక్సభ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు నాణ్యమైన ఇల్లును కట్టండి, తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన ఇళ్ళన్నింటినీ వెంటనే పేదలకి ఇవ్వండి, అలాగే మీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యంగ్య బాణాలను అర్థం చేసుకొని ఇళ్ళన్నీ సౌకర్యవంతంగా కట్టించండి. విలాసవంతంగా ఎలాగో ఉండు, పేదవాడి గృహం విలాసవంతంగా ఉండకపోయినా సౌకర్యవంతంగా నిర్మించండి, కొంతన్నా మీరు మనసు పెట్టండి, మళ్ళీ మళ్ళీ ప్రారంభోత్సవాలు మానుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.